పరిధి దాటినప్పుడు ఆటోమేటిక్గా పరువు పోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా రాజకీయ నాయకుల్లో రాజకీయంలో ఎంతో అనుభవం ఉంది అని చెప్పుకునే రాజకీయ నాయకులు ఒక్కొక్కసారి ఇలాంటి రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన రాంగ్ స్టెప్ వల్ల ఇప్పుడు అది ఒక సంచలనం మారిపోయింది. అంటే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు, అసెంబ్లీ దగ్గర ఒక సంచలనం అయితే సృష్టించారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రజలు ఏంటి ఇంత సీనియర్ నాయకుడు ఇలాంటి పని చేశాడు అని చెప్పడం, అది కూడా నోరు జారడం పలు సందర్భాల్లో, అది కూడా డైలీ ఏదో ఒక సందర్భంలో. నిరసన తెలియజేయడంలో తప్పు లేదు, నినాదాలు చేయడంలో తప్పు లేదు, ఫ్లకార్డులు చూపించి ఆ తరహా నిరసనలు వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అది వాళ్ళ హక్కు, చేయొచ్చు, తప్పేం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి నిరసనలు, ఇలాంటి నినాదాలు, ఫ్లకార్డులు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సభా సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి, సభలో ఎలాంటి అల్లర్లు వద్దు, ప్రశాంతంగా కొనసాగించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్రజలకు అర్థం కావాలి, వాళ్ళు మాట్లాడుకునేది ఎందుకంటే అదంతా ప్రజల కోసం కాబట్టి, ఒక ప్రజాస్వామ్య పరిపాలన అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలకు అర్థం కావాలి. సభలో ఏం జరుగుతుంది, ఎలాంటి బిల్లులు ప్రవేశపెడుతున్నారు, దేని మీద ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరికి ప్రభుత్వం చేసే పనులు నచ్చట్లేదు, ఇవన్నీ కూడా ప్రజలు కాన్సన్ట్రేషన్తో వినాలి, ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడాలి. అంతే తప్ప క్రాస్ టాకింగ్లు, గందరగోళాలు, ఒకళ్ళు మాట్లాడినప్పుడు వెనకాల నుంచి ఒక 10 మంది నోరేసుకు పడిపోవడాలు ఇలాంటివి జరిగినప్పుడు అది ఏదో ఒక కామెడీ షో లాగానో, లేదంటే ఒక ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు ఎలా అల్లరి చేస్తారో అలాగే ఉంటుంది తప్ప, ఒక బడా రాజకీయ నాయకులు, ప్రజలు ఓట్లేసి గెలిపించిన నాయకులు అక్కడ మాట్లాడుతున్నారనే ఫీలింగ్ ప్రజలకు రాదు. ప్రస్తుతం ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతిదానికి ప్రతి సందర్భంలో నోరు జారడం, అది కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ మీద, మార్షల్స్ మీద, వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, అదే టైంలో జగన్ గారిని కూడా ఒక ఉన్మాది అంటూ మాట్లాడడం, ఇలా అంటే సభలో మాట్లాడడం వేరు, సభలో సైలెంట్గా ఉండి బయటకు వచ్చిన తర్వాత గళం పెంచేసి ఆ స్వరంలో ఒక వైబ్రేషన్ తెప్పించేసుకుంటే అంటే అంత ఆవేశం, అదేనా ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్సు, అదేనా ఇన్నాళ్ళ అనుభవం, అదేనా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఉండాల్సిన, వ్యవహరించాల్సిన తీరు అదేనా అని చెప్పి ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మార్షల్స్ని అడ్డమైన మాటలు అంటే అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఇప్పుడు ఉపయోగించకూడదేమో కొన్ని పదాలు, ఆ బూతులు మాట్లాడడం, అలాగే అక్కడ కూడా బయట కూడా జగన్ గారి మీద మాట్లాడడం, అక్కడ అడ్డుకున్న సెక్యూరిటీ ఏం చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళని అనుమతించొద్దు. ఇప్పుడు ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యే కాని వాళ్ళని కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటే ఓన్లీ ఎవరైతే సభ్యులు ఉన్నారో, శాసనసభ సభ్యులు, వాళ్ళని మాత్రమే వాళ్లకు కేటాయించిన గేట్లలోంచి లోపలికి అనుమతించడం, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి వాళ్ళు యథావిధిగా తరచూ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఒక గుంపుగా ఒక 100 మందిని వేసుకుని వచ్చేస్తాను లోపలికి అంటే అందులో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యే కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లోపలికి అనుమతి ఉండదు, వాళ్ళని లోపలికి అనుమతించడం, అలాంటి టైంలో గేట్లు వేసేయడం, వాళ్ళని వెనక్కి పంపించడం, ఇవన్నీ అక్కడ సభ ఆదేశాలు, స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అక్కడ సిబ్బంది వ్యవహరిస్తారు. ఆ టైంలో అనవసరంగా నోరు జారి, అనవసరంగా అక్కడ బూతులు తిట్టేసి వాళ్ళందరినీ నానా హంగామా చేసేస్తూ ఉంటే అది ప్రజలకు చూడడానికి ఒక ఏంటి తెలుగుదేశం పార్టీ ఇలా వ్యవహరిస్తుంది అనే విధంగా ప్రజలకు కనిపిస్తుంది, ఆ తరహాగా వెలివెట్ అయిపోతుంది. దాన్ని ఒకసారి ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. నిరసన చేయడంలో తప్పలేదు, అది ఎవరు అడ్డుపడరు, ఓకే. కాబట్టి ఆ నిరసన చేసే విధానం ఏదైతే ఉందో ఆ తీరులో ఒక మార్పు రావాలి అని కోరుకుంటున్నారు. ఓకే, మీడియాలో ఆంక్షలకు సంబంధించి ఆ జీవో గురించి మాట్లాడుకుంటున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది, అందులో తప్పలేదు. కాకపోతే అక్కడ మాట్లాడి భాష ఏదైతే ఉందో, దుర్భాష ఏదైతే ఉందో, అది బాగా ఫోకస్ అయిపోతుంది, అది హైలైట్ అయిపోతుంది. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, 40 ఏళ్ళు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి ఇలాగ డైరెక్ట్గా ఇలా మాట్లాడుతున్నారు, దానితో లోకేష్ గారు కూడా చాలా ఆగ్రహావేశాలతో ఊగిపోవడం, అక్కడ ఆ గేట్ దగ్గర ఆయన కూడా మాట్లాడడం, అదంతా వాళ్ళ నిరసన, వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి బాగా హైలైట్ అయిపోతున్నాయి, అది ప్రజలకు నచ్చట్లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొద్దామనే ప్రయత్నంలో ప్రతిపక్షం మీద వ్యతిరేకత మరింత పెరిగేలా ఉంది ఆ వ్యవహారం అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. చూద్దాం మరి ఏం జరుగుతుందో, మార్పు వస్తుందో, ఇలాగే కంటిన్యూ అవుతుందో. స్టే ట్యూన్డ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
One line, it's for everyone.